అయింది వెల్కమ్ టు కవీస్ కిచెన్. కవీస్ కిచెన్లో నేను ఈరోజు ఉప్పుడు పిండి చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఉప్పుడు పిండి చేయక కొన్ని మంత్స్ అవుతుంది. బియ్యం పిండి ఉప్పుడు పిండి దట్టు మా బేబీకి, అంటే మా ఆస్మా బేబీకి చాలా ఇష్టము. అది గోల చేస్తుంది ఈ మధ్య, అసలు మీరు ఉప్పుడు పిండి చేయడం మానేశారు అని. సో నేను తినను, మా వారు తినరు. మేము తినే ఉప్పుడు పిండి జొన్న ఉప్పుడు పిండి కానీ, మిల్లెట్ ఉప్పుడు పిండి కానీ. ఉప్పుడు పిండే తక్కువ అయిపోయింది. ఎప్పుడైనా చేస్తే బ్రౌన్ బ్లాక్ రైస్ ఆర్ బ్రౌన్ రైస్ పిండి పట్టేసి గ్రైండర్లో మిక్సీలో చేస్తున్నాను. అయితే ఇది దిస్ ఈజ్ ఎస్పెషల్లీ ఫర్ ఆస్మా. సో పాపం రోజు నాకు అది చేసి పెడుతుంది. మా ఆస్మా నాకు అసలు రైట్ హ్యాండ్స్, అల్మా అండ్ ఆస్మా రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్స్ అన్నమాట. వాళ్ళిద్దరూ పొద్దున్న లేసి నేను ఇన్ని పనులు మీరు ఎలా చేస్తారని అంటారు కదా. సో ఇద్దరు మేట్, ఒక అమ్మాయి సల్మా ఏమో మొత్తం కంప్లీట్ గిన్నెలు ఊడవడం, కడగడం, తుడవడం. అండ్ ఆస్మా వచ్చేసి నాకు ఎర్లీ మార్నింగ్ వస్తుంది. 7:00కి వచ్చే, 7:15కి వస్తే 7:30 వరకు దాని డ్యూటీ. 45 మినిట్స్ ఒక ఎంత మంచిదానో అంత స్ట్రిక్ట్ కూడా నేను వాళ్ళ విషయంలో అయితే. ఎందుకంటే టైం అస్సలు నేను కౌంట్ చేసుకుంటాను. 10 మినిట్స్ లేట్ వస్తే ఈ 10 మినిట్స్ నాకు మళ్ళీ నా వర్క్ బ్యాంక్ ఉంటుంది అన్నమాట, మాకు పని బ్యాంక్ అంట. నేను ఒకరోజు రాకపోతే జీతం కట్ చేయడం అట్లాంటివి ఉండవు. కానీ వాళ్ళకి మంత్లీ 2 లీవ్స్ ఇస్తానండి నేను. ఆ 2 లీవ్స్ పోగా మిగతా పెట్టుకుంటే మాత్రం నేను వర్క్, అంటే ఈరోజు రాలేదనుకోండి, 45 మినిట్స్ నాకు మళ్ళీ నాకు అవసరం ఉన్న పని ఏది చెప్పినా చేయాలి. అది తోటలో కావచ్చు, ఇంకా ఇంట్లో డస్టింగ్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఏదైనా ఏది చెప్తే అది చేయాలి. ఆ కండిషన్ మీదే నేను వాళ్ళని వర్క్లో పెట్టుకున్నాను. సో బియ్య పిండి ఉప్పుడు పిండి చేస్తూ మీతో కబుర్లు చెప్దాము మా ఆస్మా శర్మ గురించి అని నేను వీడియో చేస్తున్నా. సో నా కోసం వాళ్ళు రోజు చేసి పెడతారు. మరి వాళ్ళకి నేను కనీసం టీ కూడా తాగరు. వాళ్ళు మా ఇంట్లో ఎప్పుడూ ఏదైనా టిఫిన్ చేయరు, టీ తాగరు. సో తనకి చేసి పెట్టడం అనేది నిజంగా నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. వాళ్ళిద్దరికి చేసి పెట్టడం, వాళ్ళిద్దరికి మా ముస్లిమ్స్ కదా, వాళ్ళకి మన తెలుగు వంటకాలు పెద్దగా రావు, చేసుకోరాదు కాబట్టి ఇష్టంగా తింటారు. సర్వ పిండి, ఉప్పుడు పిండి, సొరకాయ గారెలు. సో ఇవేమో నేను ఆయిల్ ఐటమ్స్ అని చెప్పి నేను ఈ మధ్య మొత్తం 1.5 ఇయర్ అయింది, ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అంత అసలు చేయడం లేదు. సో ఈరోజు మేడం నాకు ఆకలేస్తుంది, నాకు మీ చెయ్యి ఉప్పుడు పిండి కావాలి. సో మా వాళ్ళు, మా వాడలు అందరికీ చెప్పేసారు మా కవితా మేడం చేస్తే చాలా బాగుంటుంది. మా కవితా మేడం అని వేరే వాళ్ళ ఇంట్లో మా కవితా మేడం అని చెప్పకండి బాబు, బాగుండదు అని ముట్టుకుంటా ఉంటా. ఒక అయితే మనం చేస్తే అమృతం ఇట్లా అట్లా అని చెప్తారన్నమాట. సో వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడం అనేది నిజంగా నాకైతే చాలా చాలా ఇష్టమైన పని. మనం ఇప్పుడు ఒక గ్లాసు పిండి మనం చేయాలి అనుకుంటే ఒకటే వాటర్ పోసుకోవాలి మనం. అంటే ఉప్మాకి అయితేనేమో 1కి 2, 3 కూడా పోస్తాం జారుడుగా కావాలంటే. కానీ ఇది పొడి పొడిగా కావాలి కాబట్టి నేను ఇప్పుడు ఈరోజు 1.5 గ్లాస్ పిండి చేయాలనుకుంటున్నాను ఒక ఆస్మాకే కాబట్టి. 1.5 గ్లాస్ వాటరే పోసాను చూడండి, ఇది మసులుతుంది. ఇప్పుడు మనం ఇందులో 1.5 గ్లాస్ పిండి పోసుకుందాం. సో మీరు నాలాగా మీ మేడ్ కోసం, మేడ్ని మేడ్లాగా చూడకుండా మనం వాళ్ళకి ప్రేమ పంచుతాయండి. ఇది బెస్ట్ సర్వీస్ మనకి ఇస్తారు నిజంగా, అది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఎప్పుడు వాళ్ళు ఏదో బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని కూడా నేను చూసుకోను వాళ్ళని అంత బాగా. నా మన ది బేసిక్ క్యారెక్టర్ యాటిట్యూడ్ అదే అంతే, వాళ్ళు ఏదో మనకు చేసి పెట్టాలని కూడా కాదు. బట్ నేను నా ఎక్స్పీరియన్స్లో చెప్పేది ఏంటి అంటే వాళ్ళని మనం ఎంత ప్రేమ పంచితే దానికి రెట్టింపు ప్రేమ మనకి దొరుకుతుందండి. ఈవెన్ వాళ్ళ ఫెస్టివల్ రోజు కూడా నేనే వద్దు, మీ ఫెస్టివల్ రోజు రావద్దు అంటే కూడా వాళ్ళ పనంతా చేసుకునైనా మా ఇంటికి వచ్చి చేసిపోతారండి. సో మనం ప్రేమని పంచుతూ పోతే ప్రేమ దొరుకుతూనే ఉంటుంది కదా. మరి మీరు ఎలా ఉంటారు మీ సర్వెంట్ మేట్తో? కొందరైతే నా ఎక్స్పీరియన్స్లో నేను చూశానండి, పని వాళ్ళకి అనగానే టీ వేరే పెట్టేసి ఎక్కువ వాటర్ పోసి అలా ఇస్తూ ఉంటారు. పని వాళ్ళకే కదా అంటారు. అసలు అసలు అస్సలు నాకైతే అస్సలు నచ్చదు. మరి మీరు ఎలా ఫీల్ అవుతారు, మీరేమనుకుంటారు ఇవన్నీ నాకు కామెంట్స్లో చెప్పండి. సో వాళ్ళు లేకపోతే మనకి నాకైతే
ఎన్ని వర్క్స్ చేయాలంటే మల్టిపుల్ టాస్క్స్ చేయాలి అంటే ఈ డొమెస్టిక్ వర్క్స్ అని ఒక వంట ఒక్కటి నేను చేస్తానండి. వన్ మిగతా వర్క్స్ అన్నీ ఇప్పుడు క్లీనింగ్ చేయడము, సర్ది పెట్టడం, కిరాణా వచ్చిందంటే టకటక సర్ది పెట్టేయడము, ఎవ్రీథింగ్, ఇంకా బెడ్షీట్స్ మార్చడము, డస్టింగ్ చేయడము, తలుపులు కిటికీలు ఎవ్రీ వీక్ నేను ఒక కమ్ కిచెన్ ర్యాక్స్ సర్దడము, ఇవన్నీ ఎక్స్ట్రా వర్క్స్ ఉంటాయి కదా, అవైతే నేను ఏవి చేయను. ఒక వంట చేసి పక్కకి వెళ్ళిపోతే అవన్నీ చిన్న చిన్న గిన్నెలో కూర్చోపెట్టడము, బాక్సులు పెట్టడం అన్నీ కూడా మా ఆత్మే చేస్తుంది, అండ్ బయట పని అంతా సల్మా చేస్తాయి అన్నమాట. సో ఇలా మీరు మీ ఇంట్లో మీ మేడ్స్తో, అసలు నాకు పని వాళ్ళు అని చెప్పడానికి కూడా మనసు ఒప్పదు. మరి మీరు మీ ఇంట్లో మీ మేడ్స్తో ఎలా ఉంటారు నాకు తెలిసి మీరు కూడా నాలాగే ఉండి ఉంటారు అందరూ, నాకు కామెంట్స్లో పెట్టండి. నేను మీకు ఆస్మ గురించి చెప్పే సంబరంలో ఉప్పు వేయడమే మర్చిపోయాను. ఇప్పుడు ఉప్పు సరిపోయింది, నాకు టేస్ట్ చూస్తే ఉప్పు వేయలేదు. సో ఉప్పు వేసి మనం ఇలా కంప్లీట్ ఒక గాజు మూత పెట్టుకోవాలండి. గాజు మూత అని కాదు, ఇట్లా నాజిల్ ఇట్లా ఉంటుంది చూడండి, ఇట్లాంటిది మనం రంధ్రం ఉన్న మూత స్టీల్దైనా పర్వాలేదు పెట్టుకుంటే మనకి చాలా మంచిగా ఉమ్మగిలుతుంది అన్నమాట ఆ వాటర్ వేపర్స్ అన్ని కిందకి జారి. సో మీరు గమనించారా, ఇనుప మూకుడులోనే నేను వంట చేస్తున్నాను. దాదాపు మీకు మొన్నే మట్టి పాత్రల్లో మనం ఎందుకు చేసుకోవాలి అనేది చెప్పాను కదా, పోషకాలన్నీ మనకి రిటెన్షన్ అవుతాయి అన్నమాట, న్యూట్రియంట్స్. సో పోషకాలు కోల్పోకుండా ఉండాలి అంటే పాత్రలు మార్చండి. ఇండాలియం పాత్రలు అయితే అస్సలు వాడద్దండి. సో అయిపోయింది మనం ఉప్పుడు పిండి. మళ్ళీ కాసేపు మనం మధ్య మధ్యలో మాడకుండా కింద అంటుకోకుండా ఉండడానికి కలబెట్టుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. మాది కొంచెం మరి నా కలబెట్టుడు, మీరేమంటారు కలపడం, మేము కలబెట్టుడు అంటాము. సో ఇంకా 2 మినిట్స్లో ఆల్మోస్ట్ 10 మినిట్స్ ప్రాసెస్ అండి, మంచి రుచికరమైన ఉప్పుడు పిండి రెడీ అయిపోతుంది. సో లాస్ట్ మూమెంట్లో మనం ఇలా కరివేపాకు, సారీ కొత్తిమీర వేసుకోవాలి. కరివేపాకు ఆల్రెడీ తాళిలో వేసాము, ఇప్పుడు కొత్తిమీర కొంచెం మంచి ఫ్రెష్ కొత్తిమీర ఇలా వేసేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకుంటే అయిపోతుంది. అండ్ మనకి గానుగ నూనె, సో గానుగ నువ్వుల నూనెని నేను ఇప్పుడు వాడుతున్నాను ప్రస్తుతం. నాకు మా ఇద్దరికి జస్ట్ 1.5 కేజీ సరిపోతుందండి, అంతే. 550 కేజీ పడింది ఈసారైతే నాకు. అయినా మనం అదే కొనుక్కుంటే దాంట్లో మనం ప్యాకెట్ నూనెతో కంపేర్ చేసుకుంటే హెల్దీ కంపేర్ కాదు, అసలు కంపారిజన్కి ఇది కాదు ప్యాకెట్ నూనె. సో రేట్ ఎక్కువ పడింది అని అనుకోవద్దు, చాలా తక్కువ క్వాంటిటీలోనే మనకు కర్రీ ఉడికిపోతుంది, గుమగుమలాడే కర్రీ. అండ్ హెల్దీ కర్రీస్ మనం తయారు చేసుకోవాలి అంటే గానుగ నూనెలో మనం వాడుకోవాలి. సో నేను ఎవ్రీ 2 మంత్స్కి ఆయిల్ చేంజ్ చేస్తూ వెళ్తాను. ఒకసారి నువ్వుల నూనె, ఒకసారి పల్లి నూనె, ఒకసారి అవిసె నూనె, ఇలా మనం చేంజ్ చేస్తూ వెళ్ళాల్సిందే. సన్ఫ్లవర్ అండ్ ఈసారి నేను ఇది తెప్పించాలనుకుంటున్నాను, కుసుమ నూనె తెప్పించాలనుకుంటున్నానండి. సో ఆన్ ద హోల్ ఆస్మా కోసం చేసిన ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. బాయ్ అండి.